Maruti Industries. Small scale business ideas. Your future in your hands. మీకు తెలుసా, ఒక పెట్రోల్ బంక్ లో పనిచేసిన సాధారణ వ్యక్తి నేడు ప్రపంచ వ్యాపారాల్లో మగధీరుడని. మీకు తెలుసా, ఒక సాధారణ పేపర్ బాయ్ ఇప్పటి మీడియా సామ్రాజ్య ఛత్రపతి అని. మీకు తెలుసా, ఒక సాధారణ గోల్డ్ డిజైన్ వర్కర్ ఇప్పుడు ప్రపంచ దేశాలలో గోల్డ్ షోరూమ్స్ అధినేత అని. వారిలా మీరు అసాధారణమైన వ్యాపార అభిమానులు కావాలనుకుంటున్నారా? వయసు, అనుభవం, చదువు ఇవేవి అవసరం లేకుండా చిన్న పెట్టుబడితో మీ ఇంట్లోనే పరిశ్రమ స్థాపించి పెన్స్, చాక్ పీసులు, క్యాండిల్స్, క్లీనింగ్ ఉత్పత్తులు, బ్యూటీ ప్రొడక్ట్స్, ప్రింటింగ్ ప్రొడక్ట్స్ తయారు చేయటకు ట్రైనింగ్, రా మెటీరియల్, మార్కెటింగ్ అన్ని మీకు కల్పిస్తుంది ఎస్ఆర్ఎం ఇండస్ట్రీస్. మాడ్రస్ ఎస్ఆర్ఎం ఇండస్ట్రీస్, నియర్ వెంకటేశ్వర థియేటర్, కావలి. సెల్ 9640937281. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా కావలి పట్టణ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ది హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం నందు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్లో దాదాపు 14 స్కూళ్ల విద్యార్థులు పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా రిటైర్డ్ హెడ్ మాస్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ రమ్య మరియు డాక్టర్ రేవంత్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక సభ్యులు డాక్టర్ బెజవాడ రవికుమార్, టి వెంకటేశ్వర్లు, జానకిరామ్ మరియు జేవివి సభ్యులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా కావలి పట్టణ జేవివి కమిటీ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపు 12 నుంచి 14 స్కూల్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కావలి పట్టణంలో మీరు అందరూ చూడొచ్చు, ఇక్కడ ఒక 20 ఎగ్జిబిట్స్ దాకా ఇప్పటికే వచ్చింది, ఇంకా ఒక 10 ఎగ్జిబిట్స్ రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు పర్యావరణ అవసరాలకు తగినట్టు
అదే విధంగా యుద్ధం ప్రమాదాన్ని నివారించడానికి చర్యలు, మంచి ఆరోగ్యం ఎలా ఉండాలి, కరోనా వైరస్ గురించి ఇట్లా చాలా మంచి మంచి అంశాలతోటి వీళ్ళు సొంతంగా పిల్లలు వాళ్ళ మేధస్సు తోటి వాళ్ళ ఆలోచన శక్తి తోటి ఇవన్నీ తయారు చేసి పెట్టడం జరిగింది. ఇది నిర్వహించిన దానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తిని బయటికి తీసుకురావచ్చే అవకాశం ఒకటి మనం కావలి పట్టణం ద్వారా జేవీ ద్వారా కల్పిస్తున్నామని, దీనికి న్యాయ నిర్ణేతలుగా వెంకటేశ్వర్లు గారు, మన రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు, అలాగే డాక్టర్ రమ్య గారు, అలాగే డాక్టర్ రేవంత్ గారు, వీరు ముగ్గురు జడ్జిలుగా వ్యవహరించి వాళ్ళల్లో మంచి మంచి ఎగ్జిబిట్స్, మంచి ఆలోచన విధానం, ప్రస్తుత సమాజానికి అవసరమైన శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించే వాటికి వాళ్ళు ప్రైజ్ ఇచ్చి అనౌన్స్మెంట్ చేస్తారని మీ అందరికీ కూడా జన విజ్ఞాన వేదిక విజ్ఞాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆల్రెడీ మేము మొన్న ఎలక్యూషన్, ఎస్ఆర్ఐటీ కాంపిటీషన్స్, అలానే క్విజ్ కూడా కండక్ట్ చేశాము మా యొక్క జన విజ్ఞాన వేదిక కావాలి పట్టణ శాఖ తరఫున. అదేవిధంగా ఈ యొక్క ఎక్స్పెరిమెంట్స్ కూడా ఏ విధంగా ఉందంటే సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా పెట్టడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా కోవిడ్ నివారణ ఏ విధంగా చేయాలి, ఇటువంటి సందర్భాలు, అదేవిధంగా కొత్తగా వస్తున్నటువంటి ఈ యొక్క యుద్ధాల వల్ల వచ్చే నివారణ చర్యలు, వాటినన్నింటినీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మేము సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కండక్ట్ చేయడం జరుగుతుంది. మా యొక్క కమిటీ వాళ్ళందరూ కూడా దీన్ని కలిసి చర్చించుకొని ఈ సంవత్సరం విజయవంతంగా చేయాలని అనుకుంటున్నాము. కాబట్టి మేమైతే సక్సెస్ఫుల్గా చేసామని అనుకుంటున్నాము. ప్రజల సహకారం కూడా అందించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి జనరల్ కమిటీ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జయ విజ్ఞాన అభినందనలు.